రైట్. ఏపీసీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఏంటంటే, వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యూ. కొద్దిసేపటి క్రితమే ఏపీసీఎస్ సమీర్ శర్మకు టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ప్రధానంగా వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా వరదలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యమే పూర్తిగా కారణమంటూ టీడీపీ ఆరోపిస్తా ఉంది. 2 రోజుల క్రితం జరిగిన పోలిట్ బ్యూరోలో ఇదే అంశంపై చంద్రబాబు తీవ్రంగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులతో చర్చించారు. నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ అంశం చర్చకొచ్చింది. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత కానివచ్చు పార్టీ నేతలు చెప్తుంది, కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే వరద విపత్తుని వచ్చింది, ఆ వరద విపత్తులో ప్రాణాలు కోల్పోయారు అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనంటూ చంద్రబాబు డిమాండ్ చేయడం జరిగింది. సీఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖలో కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం 6054 కోట్ల నష్టం వాటిదైతే కేవలం 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా చంద్రబాబు లేఖలో అంశాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగు తప్పుపట్టిన అంశాన్ని కూడా సమీర్ శర్మకు రాసిన లేఖలో చంద్రబాబు ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా చంద్రబాబు మండిపడటం జరిగింది. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది అంటూ కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడంతో తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయి అనే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రధానంగా లేఖలో ప్రస్తావించడం జరిగింది. వరదల్లో ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంపై ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాల్సిందే, దానికోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతుందంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి, పంట నష్టం సంభవించాయంటూ కూడా చంద్రబాబు అనటం జరిగింది. రోడ్లు, వంతెనలు, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. తుఫాను వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ కూడా అక్కడ బాధితులు తిండి వసతి లేక రోడ్ల మీదే ఉంటున్నారనే అంశాన్ని కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలకు ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. చంద్రబాబు కూడా లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మిగిలిన బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా చంద్రబాబు సమీర్ శర్మకు రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టి ఇవ్వాల్సిందే అనే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా కొద్దిసేపటి క్రితమే సీఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖకు సంబంధించి మొత్తం చంద్రబాబు వరదలకు సంబంధించి పూర్తిగా ఆయన అన్ని అంశాలను ప్రస్తావించు ప్రభుత్వ వైఫల్యం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్కడ బాధితులు చనిపోయారు కాబట్టి న్యాయ విచారణ జరిపించాల్సిందే అనేది ప్రధానమైన అంశం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఖచ్చితంగా పోలిట్ బ్యూరో రోజు కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వానికి న్యాయ విచారణ జరిపించే వరకు కూడా లేఖలు రాస్తూనే ఉంటామన్నారు. అందులో భాగంగానే ఈ రోజు తొలి లేఖ రాస్తూ సీఎస్ సమీర్ శర్మకు న్యాయ విచారణ కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పట్టుబడుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.